స్టోరీ మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ కామెడీగా స్టార్ట్ అయ్యి తర్వాత అలా అలా హైప్ క్రియేట్ చేస్తుంది మనకి మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తుంది భయ్య గుస్ బంప్ సీన్స్ అయితే మంచి ఫైట్ సీన్స్ ఆ టెంపుల్ దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది మంచి హైప్ క్రియేట్ చేసింది భయ్య ఎక్సలెంట్ అనిపించింది లవ్ సీన్స్ కానీ ఆ కామెడీ కానీ ఆ ఫైట్ సీన్స్ మాస్ సీన్స్ కానీ గోపిచంద్ యాక్టింగ్ కానీ ఎక్సలెంట్ అనిపించాయి సాంగ్స్ కానీ మంచి హైప్ క్రియేట్ చేసింది మనకి అంటే దీనిలో డ్యూయల్ రోల్ ఉంటుంది గోపిచంద్ గారిది డ్యూయల్ రోల్లో మంచి యాక్టింగ్ మాత్రం మంచి హైప్ క్రియేట్ చేసింది భయ్య గోపిచంద్ మాత్రం కొత్తగా కనిపించారు మనకి మూవీ అయితే కంపల్సరీ చూడండి మూవీ బాగుంది ఈ శివరాత్రి రోజున ఈ మూవీ రిలీజ్ అయింది దీనిలో టెంపుల్ దగ్గర ఆ సీన్స్ శివుడి పరంగా ఆ సీన్స్ అయితే చూపిస్తారు ఎక్సలెంట్ అనిపించే గూస్ బంప్స్ సీన్స్ అయితే మనకి మంచి హైప్ క్రియేట్ చేస్తాయి బాగుంది కంపల్సరీ చూడండి శివరాత్రి కంపల్సరీ ఇట్టుకుంటున్నట్టు మూవీ బాగుంది భయ్య కంపల్సరీ చూడండి బాగా మీకు బాగా కనెక్ట్ బాగా కామెడీ ఎంజాయ్ చేస్తారు సాంగ్స్ కానీ రొమాన్స్ కానీ మొత్తం అన్ని ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్ పరంగా వచ్చినా మీకు బాగా ఎంజాయ్ చేస్తారు బాగా మగాడు పురుట్నిప్పులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది శివుని సంబంధించిన ఒక గుడి ఒకటి ఉంటుంది ఆ గుడి ఎందుకు ఓపెన్ కావట్లేదు దానికి కారణం ఏంటి రీజన్ ఎవరు దాన్ని ఓపెన్ చేసేవాడు మగాడు ఒకడు వస్తాడు దేవుని లాంటి వాడు భక్తి వాడు అయితే కొన్ని మన పాత సినిమాలు చూస్తాం కదా దమ్మునోడు ఒకడు వస్తాడని అలా ఉన్నది అనమాట ఫస్ట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ గోపిచంద్ అన్న స్టార్టింగ్ కెరీర్లో కామెడీ ఎంటర్టైన్మెంట్తో చేసుకున్న పోయి సన్నివేశాలుగా అలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అనమాట యూత్కి కావాల్సిన బంప్స్ కంటే కొంచెం రొమాన్స్ కావాలంటారు కదా అన్న ఇద్దరు హీరోయిన్లను రొమాన్స్ ఉంది అంటారు కదా సో వాళ్ళకి యూత్కి కావాల్సిన రొమాన్స్ అంతా ఫస్ట్ హాఫ్లో కనపడుతుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి మంచి పెర్ఫార్మెన్స్ చిన్నపిల్లల సెంటిమెంట్ సన్నివేశాలు ఒకటి అది కూడా చూడొచ్చు చాలా బాగా అనిపిస్తుంది సంజీవని ముఖ గురించి కొంచెం చూపించేస్తారు అటువంటి దాన్ని ఒకటి కనిపెడదానికి అని చెప్పి మన కట్టప్పగా దేవరాయన బల్లాల దేవుడు తండ్రి ఉన్నాడుగా ఆయన నాజర్ పాత్ర ఆయన విలనిజం మంచి విలని కొద్దిసేపు ఉన్న పాత్ర కానీ విలనిజం బాగా చూపించేస్తారు ఆ పాత్ర ఉండడం కూడా సినిమా హైలైట్ అనిపించేది బీజిఎం అయితే సినిమా హైలైట్ పోయా చాలా బాగా అనిపించింది అలాగే క్లైమాక్స్ ఒకటి గ్రాఫిక్స్ ఒకటి చాలా బాగుంటాయి సెకండ్ హాఫ్లో హీరోయిన్ అయితే ఆమె పెర్ఫార్మెన్స్ అయితే సూపర్ అనిపించింది అలాగే వెన్నెల కిషోర్ కానీ సప్తగిరి కానీ కొద్దిసేపు ఉన్న వాళ్ళ కామెడీ బాగుంటుంది మంచిగా అనిపించింది బీజిఎం బాగుంది మంచి మూవీ పోయా శివరాత్రికి శివుని సినిమా చూడాలనుకునే వాళ్ళు భక్తి రెండు క్యారెక్టర్లు పోయా రెండు క్యారెక్టర్లు మంచిగా అనిపిస్తుంది ఒక క్యారెక్టర్ నీళ్ళలో వేయగానే ఇంకో క్యారెక్టరు భక్తి కనబడతాడు ఏంది ఇంత సస్పెన్స్ ఏంటి ఇంత టర్నింగ్ పాయింట్ ఏంది అనుకున్నాం చాలా బాగా అనిపించేస్తుంది హైట్స్ హైలైట్స్ బాగుంది చాలా బాగుంది సినిమా పోలీసు ఫస్ట్ ఇద్దరు హీరోస్ వస్తారు డబుల్ టోల్ బాగుంది డబల్ రోల్ బాగుంది అన్న చాలా బాగుంది చూడొచ్చు గోపిచంద్ గారు క్యారెక్టర్ డబుల్ యాక్షన్ మటుకు సూపర్ గా ఉంది గోపిచంద్ గారు గుడి కోసం పిల్లకాయల కోసం పిల్లకాయలు చంపుతున్నారని చెప్పి తన ప్రాణాలను అర్పించారు సినిమాలో అది హైలైట్ క్లైమాక్స్ సీన్ అయితే ఇంకా హైలైట్ క్లైమాక్స్ సీను గోపిచంద్ గారి ఆత్మ తన తమ్ముడి శరీరంలో ప్రవేశించడం అసలు ఆ సీను గోపిచంద్ గారు పక్కన ఇంకో గోపిచంద్ గారు ఆత్మ నిలబడేది ఇంకా హైలైట్ చాలా బాగుంది ఎలా అనిపిస్తుంది అయితే సూపర్ గా ఉంది బాగా ఎంజాయ్ చేస్తా సినిమా గోపిచంద్ గారి ప్రీవియస్ మూవీ కానీ సినిమా సూపర్ ఏ హర్ష గారికి అయితే డెబ్యూలో మంచి హిట్ కొట్టినట్టే గోపిచంద్ గారు మంచి బ్రేక్ వచ్చింది బాగా ఉన్నాయి మంచి ఫైట్స్ కూడా ఎవరు ఎవరంట మీరు సినిమా చూసి చెప్పండి ఆ విషయం చెప్తారు బట్ మీరు చూసి చెప్పండి సినిమా మీకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది సూపర్ సినిమా చాలా బాగుంది మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని బాగున్నాయి కామెడియన్స్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి సో ఓవరాల్ తెలుగు ఆడియన్స్ ఎంగేజ్ చేస్తుంది ఎంగేజ్ చేస్తుంది ఖచ్చితంగా మహాశివరాత్రి మంచి హిట్ కొట్టారు బీజిఎం ఒకటి ఎలివేషన్ ఒకటి హీరో ఎలివేషన్ బాగుంది బీజిఎం అంత బాగుంది నచ్చింది ఆ మూవీ చాలా బాగుంది ఆ గోపిచంద్ కి మంచి కంబ్యాక్ మూవీ యాక్చువల్ గా ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఒకటి నాకు బాగా నచ్చింది అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను శివరాత్రి రోజు ఒక మంచి మూవీకి వచ్చిన ఫీల్ వచ్చింది ఆ మూవీలో గోపిచంద్ యాక్టింగ్ ఫస్ట్ మేజర్ హైలైట్ అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్షన్ బ్లాక్స్ అనేవి చాలా బాగున్నాయి ఇంతకు ముందు గోపిచంద్ని ఇప్పుడు చాలా కొత్త గోపిచంద్ మనం చూసినట్టు అనిపించింది అండ్ క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది బాగుంది బాగుంది సార్ డైరెక్టర్ చాలా బాగా తీశాడు గోపిచంద్ బాగా యాక్షన్ బాగుంది హైలైట్ సెకండ్ హాఫ్ బాగుంది సూపర్ గా ఉంది మూవీ చాలా బాగుంది గోపిచంద్ అన్న బాగా చేశారు కానీ కంబ్యాక్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు అన్న సూపర్ ఉంది మూవీ అందరు వచ్చి చూడండి చాలా రోజుల తర్వాత మంచి సినిమా ఇది ఫ్యామిలీకి హైలైట్స్ ఫైట్ సీన్స్ భయ స్క్రీన్ ప్లే డైరెక్షన్ సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగుంది అన్నిటికన్నా హైలైట్ గోపిచంద్ అన్న యాక్షన్ మాత్రం సూపర్ పక్కా సూపర్ అన్న ఏడ్పించాడు ప్లస్ నవ్వించాడు మంచి సినిమా మంచిగా అందరు చూడాలి కంబ్యాక్
పక్కా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇది. గామి అంటే ఇంకా చూడలేదు భయ్యా, అది చూడాలి. ప్రజెంట్ నేను చూసింది భీమా, చాలా బాగుంది మూవీ. అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. గోపిచంద్ అన్న మాత్రం చాలా బాగా నటించారు. హీరోయిన్స్ ఉన్నంత మాత్రం బాగా చేశారు. వెనల్ కిషోర్ అన్న కూడా చాలా బాగా నటించారు. అంటే రామబాణం కన్నా ఈ సినిమా ఓకే. హైలైట్స్ అంటే గోపిచంద్ అన్న యాక్టింగ్ కొంచెం ఇంటర్వెల్ తర్వాత బాగుంటుంది. ఇంటర్వెల్ ముందు అంత ఫన్ యావరేజ్ గా స్లోగా వెళ్తుంటది. ఇంటర్వెల్ తర్వాత అసలు మెయిన్ స్టోరీ అనేది రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది. బాగా ఉంది, ఎక్సలెంట్ భీమా సినిమా. అవునా? సెకండ్ మూవీలో ఎక్సలెంట్ అంటే ఇప్పుడు పిల్లల్ని తీసుకుపోయి ఎక్స్పర్ట్ చేసేది, ఆయుర్వేదం ద్వారా కొంచెం ఎక్కిచ్చేది, ఇంజక్షన్ మన ఎలా కల్చర్ ఎలాగ పోతుంది అది వచ్చింది అలాగ. సో ఓవరాల్ ఎలా అనిపిస్తుంది? సెకండ్ టైం కూడా. అవునా? సెకండ్ సూపర్.